Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదో పెళ్లి గోళ వివాహాలపైన కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా ఏపీని కరోనా కాటు వేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ నిర్ధారణ అయిన వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్య ఇప్పటికే 10,000 మార్కుకు చేరువైంది. ఇటు మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. ఏపీలో ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి లేదు, కానీ చాలా చోట్ల ఆంక్షలు అయితే అమలవుతున్నాయి. గుంటూరు, విజయనగరం లాంటి జిల్లాల్లోని చాలా పట్టణాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ విధిస్తున్నాయి వ్యాపార సంఘాలు. ఇదే పరిస్థితి కొనసాగితే లాక్డౌన్ తప్పదనే భయాలు వెంటాడుతున్నాయి. ఒకవేళ లాక్డౌన్ లేకపోయినా ఆంక్షలైతే అమలవుతున్నాయి. భౌతిక దూరం తప్పక పాటించాల్సిన పరిస్థితి ఉంది. ఓవైపు మాడు పగిలే ఎండలు, మరోవైపు వెంటాడే వైరస్. దీంతో ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలంతా గజగజ వణుకుతున్న సమయంలో వివాహ వేడుకలపై కరోనా కత్తి వేలాడుతోంది. సెకండ్ వేవ్లో భాగంగా కరోనా పాజిటివ్ కేసులు ఊహించిన విధంగా రెట్టింపవుతున్నాయి. దీంతో వివాహాల నిర్వహణపై పూర్తి సందిగ్ధం నెలకొంది. మే 1 నుంచి వివాహాలకు ముహూర్తాలు తరుముకొస్తున్నాయి. గత ఏడాది కూడా కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో చాలా వివాహాలకు బ్రేక్ పడింది. అప్పట్లో మార్చి నుంచి కరోనా వ్యాప్తి చెందడంతో చాలామంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల నుంచి కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ఆ నెలల్లో కొందరు వివాహాలు చేసుకున్నారు. ఆ వెంటనే అంటే ఈ ఏడాది 70 రోజుల పాటు శుక్రమూఢం వచ్చింది. దీంతో వివాహాలకు పూర్తిగా బ్రేకులు పడ్డాయి. ఇక కరోనా తగ్గుముఖం పట్టిందని భావించి ఈ ఏడాది మే నెలలో మంచి ముహూర్తాలు ఉండడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని నిశ్చయించారు. ముహూర్తాలు నిర్ణయించుకుని కళ్యాణ మండపాలు, బ్యాండ్ మేళాలు, లైటింగ్, డెకరేషన్, క్యాటరింగ్లకు అడ్వాన్సులు ఇచ్చేశారు. గత నెల నుంచే చాలామంది ఇళ్లల్లో పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. అడ్వాన్సులు ఇవ్వడం, నగలు, బట్టలు తీసుకోవడం, ఆహ్వాన పత్రికలు ఇవ్వడం లాంటి పనులతో బిజీ అయ్యారు. ఇలా అంతా హ్యాపీగా ఉంది అనుకున్న సమయంలో మళ్ళీ కరోనా కాటు వేస్తోంది. రోజు వేలాది సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే అసలు అనుకున్న ముహూర్తానికి వివాహాలు జరుగుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం రోజురోజుకు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేస్తుండటంతో వివాహాలు ఎలా నిర్వహించేది అని భయపడుతున్నారు. గత ఏడాది కన్నా పరిస్థితి దారుణంగా ఉండడంతో వివాహాలు వాయిదా వేసుకునే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు వివాహాలు నిలిచిపోతే తమ ఉపాధి పోతుందని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. కళ్యాణ మండపం, కేటరింగ్, లైటింగ్, డెకరేషన్, కిరాణా దుకాణాలు, ఇలా అనేక మంది వివాహాలపై ఆధారపడేవారు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆవేదనకు గురవుతున్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అధికంగా బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టడంతో ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడతామని భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో వివాహాలు చేయడం కత్తి మీద సామే అని తల్లిదండ్రులు భయపడుతున్నారు. దగ్గర బంధువులు కూడా వస్తారనే నమ్మకం కలగడం లేదు. అసలు పిలవాలి అన్నా భయపడుతున్నారు. అయినా కావలసిన కొంతమందినైనా పిలవకుండా సరదా సందడి లేకుండా పెళ్లిళ్ళు ఏంటని కొందరు చింతిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కరోనా కూడా భయపెడుతోంది. దీంతో అతి కొద్ది మంది సమక్షంలో సింపుల్గా పెళ్లి చేసుకోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో పెళ్లిళ్ళు చేయడం కంటే వాయిదా వేసుకోవడమే బెటర్ అని మరికొందరు సూచిస్తున్నారు.